అందరికీ నమస్కారం నేను హేమ సుబ్రహ్మణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం నేను ఎప్పుడైనా కేక్స్ చేసినా కుకీస్ చేసినా మామూలుగా చాలా మంది రిక్వెస్ట్ చేసేది మనకి ప్రెషర్ కుక్కర్ ఎలా చేయాలో చూపించండి అని సో ఇవాల్ నేను మీకు ఒక కుకీస్ రెసిపీ చూపించబోతున్నాను ఇది మనం ప్రెషర్ కుక్కర్ లోనే చేయబోతున్నాం సో రండి ఈ చాక్లెట్ వాల్నట్ కుకీస్ ఎలా చేయాలో చూద్దాం ఈ కుకీస్ చేయడానికి ముందుగా ఒక బౌల్ లో 1.5 కప్పుల మైదా పిండి 1/2 కప్పు కోకో పొడి 1/2 టీ స్పూన్ ఉప్పు 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసి బాగా కలపాలి ఇప్పుడు ఇంకొక బౌల్ లో 1/2 కప్ మెత్తటి అన్‌సాల్టెడ్ బటర్ 1/2 కప్ పంచదార 1/2 కప్ బ్రౌన్ షుగర్ వేసుకోవాలి నేను ఈ రెసిపీలో లైట్ బ్రౌన్ షుగర్ ని వాడుతున్నాను ఒక హ్యాండ్ మిక్సర్ తో వీటిని కలుపుతున్నాను దీన్ని లో స్పీడ్ లోనే ఉంచి 1 నిమిషం బీట్ చేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ ఇందులో ఒక పెద్ద గుడ్డుని వేసి మళ్ళీ ఇదంతా బీట్ చేయాలి ఇప్పుడు 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసిన తర్వాత ఈ మిశ్రమాన్ని క్రీమీగా అయ్యేంత వరకు బీట్ చేసుకోవాలి ఇందులో ముందుగా తయారు చేసి పెట్టుకున్న పొడి పదార్థాలన్నిటిని వేసి కలుపుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని కలిపి బీట్ చేసుకోవాలి మీరు చూస్తే ఇది స్టార్టింగ్ లో ముక్కలు ముక్కలుగా చాలా డ్రైగా ఉంటుంది మీరు స్లోగా బీట్ చేసే కొద్దీ కుక్కీ మిశ్రమం ఇలా సాఫ్ట్ గా అయ్యి దగ్గర పడుతుంది 1 కప్ వాల్నట్స్ అంటే అక్రూట్లని ఇలా రఫ్ గా కట్ చేసుకోవాలి కట్ చేసిన వాల్నట్స్ ని కుక్కీ మిశ్రమంలో వేసిన తర్వాత ఇందులో 1/2 కప్ చాక్లెట్ చిప్స్ కూడా వేస్తున్నాను ఇదంతా బాగా కలిపి ఈ అక్రూట్లు చాక్లెట్ చిప్స్ అన్ని కుకీస్ మిశ్రమంలో బాగా కలిసిపోయేట్టు చూసుకోవాలి అంతే కుకీస్ మిశ్రమం తయారైనట్టే ఒక ప్రెషర్ కుక్కర్ కి లోపల ఫాయిల్ పేపర్ వేయాలి దీనిలో నేను కల్లుప్పు వేస్తున్నాను ఇలా ఫాయిల్ పేపర్ వేయడం వల్ల ఉప్పు వేసినప్పుడు కుక్కర్ కి మరకలు పడకుండా ఉంటాయి ఇప్పుడు పొయ్యి వెలిగించి మీడియం ఫ్లేమ్ లో ఉంచాలి కుక్కర్ కి మూత పెట్టి ఒక 10 నిమిషాలు ప్రీహీట్ చేసుకోవాలి ఒక నిమ్మకాయంత పిండిని తీసుకొని అరచేతిలో ఉండలుగా చేసి ఇలా లైట్ గా ఒత్తాలి వీటిని మీరు వాడే బేకింగ్ ట్రే లో పెట్టుకోవాలి బేకింగ్ ట్రే కి కాస్త వెన్న రాసి బటర్ పేపర్ వేస్తే కుక్కీస్ కింద అంటుకోకుండా ఉంటాయి ఇప్పుడు కుక్కర్ మూత తెరిచి అందులో కుక్కీస్ ఉన్న ట్రేని పెడుతున్నాను ఇది చాలా వేడిగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా పెట్టుకోవాలి మూతని విసిల్ లేకుండా కుక్కర్ కి పెట్టి పొయ్యిని మీడియం లో ఫ్లేమ్ లోనే ఉంచి 15 నిమిషాలు కుక్కీస్ ని ప్రెషర్ కుక్ చేయాలి అంతే కుక్కీస్ తయారైపోయాయి వీటిని కుక్కర్ లో నుంచి తీసిన తర్వాత పూర్తిగా చల్లారనివ్వాలి ఆ తర్వాత వీటిని ఒక ఎయిర్ టైట్ డబ్బాలో వేసి స్టోర్ చేసుకోవచ్చు చూసారు కదా ఈ చాక్లెట్ వాల్నట్ కుకీస్ ఎంత పర్ఫెక్ట్ గా ఉందో సో ఇది మనం మామూలుగానే ప్రెషర్ కుక్కర్ లోనే చేసుకోవచ్చు అన్నమాట అవన్ లేని వాళ్ళకి ఇది చాలా యూస్ఫుల్ గా ఉంటుంది సో తప్పకుండా ఈ రెసిపీని మీరు ట్రై చేసి ఎంజాయ్ చేయండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు సో తప్పకుండా ఎంజాయ్ చేసి ఎలా ఉందో నాకు చెప్పండి